చంపదెబ్బకి బాధపడాల్సింది నువ్వు కాదు, సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది నేను. నాన్న, అలా పిలిచే హక్కు నువ్వు పోగొట్టుకున్నావురా. రే, అసలు నీకేం తక్కువ చేశానురా? ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, డబ్బు అన్నీ ఎక్కువ చేశారు, అందుకే స్మగ్లర్గా తయారయ్యావా? అసలు నువ్వు ఇలా అవడానికి కారణం ఎవర్రా? చెప్పరా అమ్మా. అమ్మా, అవును నేనా? నువ్వే కదమ్మా. అర్థమైంది శాంత. రాముణ్ణి కైక వనవాసానికి పంపించింది తన కన్న కొడుకు భరతుడికి పట్టం కట్టడానికి. ఈ ఆస్తిపాస్తులన్నీ నీ కన్న కొడుకు కట్టబెట్టాలంటే ఈ సవతి కొడుకు కటకటాల వెనక్కి వెళ్ళాలి. అంతే కదూ? పాతకేళ్ళు కాపురం చేసిన నాకంటే నువ్వన్న ఒకే ఒక మాటని క్షణంలో ఎంత గట్టిగా నమ్మారో అర్థమైందా? మీ నాన్నకి నీ మీద ఎంత నమ్మకమో, ఎంత ప్రేమో. అంత నమ్మకున్న మీ నాన్నకి నేను నిన్ను ముట్టాలో చేరమన్నానని ఎందుకు అబద్ధం చెప్పావురా? చేరమని ఎప్పుడు చెప్పానురా? నా చిన్నప్పుడు వెండి గిన్నెలు గోరుముద్దలు తినిపిస్తూ భీష్ముడు తన తండ్రి కోసం జీవితాన్నే త్యాగం చేశాడని చెప్పలేదు? చెప్పానురా? దానికి దీనికి సంబంధం ఏమిటి? ఉందమ్మా, నేను భీష్ముడు అంతటి గొప్పవాణ్ణి కాకపోయినా తండ్రి రుణం నా శక్తి మేరకు తీర్చుకోవాలనుకున్నాను. నాన్న చుట్టూ ఉన్న మనుషులు నాన్నలో దేవుణ్ణి చూస్తున్నారు. ఈ వంశ గౌరవం, ప్రతిష్ట నాన్న మంచితనంతో, చిత్తశుద్ధితో నిర్మించినవి. ఆయన ఒక విశ్వవిద్యాలయంలో రేక్కున్నాడని తెలుసుకున్నాను. అంత మంచి మనిషిని ఇంతమందికి దూరం చేసే కన్నా నేను ఒక్కడనే దూరం అవడం మంచిది కదా. చెప్పమ్మా, నీ కొడుగ్గా, ఓ తమ్ముడికి అన్నగా, ఆ దేవుడికి కొడుగ్గా ఈ చిన్న పని చేయడం తప్ప ఒరే రాజా, ఈ సమస్యకు వేరే పరిష్కారం లేదు. తమ్ముడు చట్టాన్ని రక్షించే పోలీస్ అధికారి, తండ్రిని అరెస్ట్ చేయాల్సి వస్తే ఆ పసి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించండి. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా చనిపోయాక తలకూరు పెట్టడం కాదు, ముందు ఈ ఇంటి పరువు నిలబెట్టాలి. అది కాదు రాజా, మీరు ఇంకేం చెప్పదు నాన్న, అది నా బాధ్యత.